అవకాశం కలిగింది ఈ రోజు కృష్ణా డెల్టాకి లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ నుంచి నీరు విడుదల చేయడం జరుగుతుంది దీనివల్ల మొదటి పంటని సకాలంలో అంటే నవంబర్ డిసెంబర్ లో తుఫాను ప్రమాదాలు ఉంటాయి కాబట్టి దాని లోపనే మొదటి పంటను ఇంటికి చేర్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది దానితో పాటు రెండో పంట వీలైతే మూడో పంటను కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది జలాశయాల్లో ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం సమృద్ధిగా నీరు ఉన్నది అది పులిచింతలలో కానివ్వండి నాగార్జున సాగర్లో కానివ్వండి శ్రీశైలంలో కానివ్వండి మా రాష్ట్రం కాకపోయినా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కృష్ణా నది మీద ఉన్నటువంటి బ్యారేజెస్లో కూడా నీరు సమృద్ధిగా అంటే వేసవి కాలంలో ఉండవలసిన లెవెల్ కన్నా కూడా ఎక్కువగా ఉండటం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఇప్పుడు మన జలాశయాల్లో ఉన్న నీరుని కృష్ణా డెల్టాకు రిలీజ్ చేయటం వలన జలాశయాలు ఖాళీ అవుతాయి కొంతమేరకు వచ్చే వర్షాల వలన ఆ జలాశయాలను మళ్ళీ నింపుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా ప్రతి సంవత్సరం ఎర్లీగా మనం పంటకు నీళ్లు ఇవ్వడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం క్యాబినెట్ డిసిషన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకు గోదావరి డెల్టాకి 1వ తారీఖున రిలీజ్ చేశాం ఇప్పుడు ఈ 10వ తారీఖున మన కృష్ణా డెల్టా కూడా ఉభయ కాలువల నుంచి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి ప్రజల్ని అదేవిధంగా రైతుల్ని కూడా ముందు నుంచి కూడా వారిని సంసిద్ధం చేయడం కూడా జరిగింది పంటలు ముఖ్యంగా నారుమళ్లను త్వరగా వేసుకొని పంటలు కూడా ముందుగా వేసుకుంటే కొంత ఉపయోగం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఇంత ఎర్లీగా వాటర్ రిలీజ్ చేసినటువంటి సందర్భం లేదు ఈ సంవత్సరం మాత్రమే ఎర్లీగా వాటర్ రిలీజ్ చేస్తున్నాం దీనివల్ల రైతాంగానికి ఉపయోగం కలుగుతుందని ఆశిస్తున్నాం కోటి అంటే దేనికి మీరు చెప్పింది ఇక్కడ 13 లక్షల ఓవరాల్గా ఈ సంవత్సరం ఖరీఫ్ కావలసినటువంటి నీరుని అన్ని చోట్ల సమృద్ధిగా ఇవ్వడానికి అవకాశం ఉన్నట్టుగానే మేము భావిస్తున్నాం బికాజ్ జలాశయాల్లో సమృద్ధిగా ప్రతి సంవత్సరం లేనంత ఎక్కువగా ఈ సంవత్సరం ఉన్నది కాబట్టి
పంటలు కూడా బాగా పండుతాయని ఆశిస్తున్నాం, ప్రకృతి కూడా అనుకూలిస్తుందని ఆశిస్తున్నాం, దాంతోపాటు మాన్సూన్ కూడా ఎర్లీగా వస్తుందని ఆశిస్తున్నాం. కాబట్టి మనం ఆశిస్తున్నవన్నీ కూడా సక్రమంగా జరిగితే తప్పనిసరిగా మంచి ఫలితాలను రైతులకు వస్తుందని భావిస్తున్నాం. దేవినేని ఉమా సిఐడి కేసు నా మీద పెట్టాడా? నువ్వైనా పెట్టొచ్చు, ఏముంది? ఏదో తప్పుడు కేసులు పెట్టడానికి నీకు కూడా హక్కు ఉంది. తప్పుడు కేసులు పెట్టడానికి ఎవరికైనా హక్కు ఉంటే పెట్టేవాళ్ళు పెడుతుంటారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. ఏ కోర్టుకి, సుప్రీంకోర్టుగా లేకపోతే ఇంటర్నేషనల్ కోర్టుగా, ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళమనండి. తప్పు చేసినప్పుడు భయపడతాడు, మేము భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా ఏదైనా అవకాశం ఉంటే కేసు పెట్టుకోవచ్చు, అభ్యంతరం ఏమి లేదు. ఎవరైనా ఏ కేసు అయినా పెట్టుకోవచ్చు. తప్పుడు కేసులు పెడితే దానికి పర్యవసానం కూడా వాళ్ళు అనుభవించవలసి ఉంటుంది. అందువల్ల కేసులకి, ఉమా కేసులకి, లేకపోతే చంద్రబాబు నాయుడు కేసులకి, లోకేష్ కేసులకి భయపడే అంత పిరికి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. చాలా ధైర్యంతో రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులం, అందరికీ తెలుసు. ఇంతేనా, ఇంకేమైనా కావాలా? ఇది ఒక మంచి వాతావరణం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కేబినెట్ నిర్ణయం జూన్ 10వ తారీఖు కల్లా కృష్ణా డెల్టాకి నీటిని విడుదల చేయాలి, రైతాంగాన్ని సన్నద్ధం చేయాలి. ఇంతకు ముందులా కాదు, ఒక పంట కాదు, రెండు పంటలు కాదు, అవసరమైతే మూడో పంట కూడా అపరాలు కూడా వేసుకునే విధంగా రైతాంగాన్ని మొత్తం కూడా సన్నద్ధం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేబినెట్లో చెప్పిన నిర్ణయాన్ని ఈరోజున జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు కృష్ణా డెల్టాకి నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టా రైతాంగం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఈ పంటను పండించుకునే అవకాశం కలిగినందుకు రైతాంగం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కృష్ణా డెల్టాకి రెండు పంటలకు నీళ్ళిచ్చాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు రెండు పంటలకి నీళ్ళు పోతా ఉన్నాం. రెండు పంటలు కాదు, మూడవ పంట కూడా పండించుకునే అవకాశాన్ని కలుగు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు పులిచింతల్లో నీటి సామర్థ్యం బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ దగ్గర నీటి సామర్థ్యం ఉంది. మనకి దేవుడి ఆశీస్సులతో వర్షాలు కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కురుస్తాయని చెప్పేసి శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్న పరిస్థితులు మనం చూసాం. ఈ పరిస్థితుల్లో రైతాంగం మొత్తం కూడా ఈరోజున రైతు ప్రభుత్వం రైతుని ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజును చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతుని రారాజును చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం రైతుకు పూర్తిగా వెన్నుగా దన్నుగా ఈనాటి ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి మీ అందరూ కూడా తెలుపుకుంటూ కృష్ణా డెల్టా రైతాంగం మొత్తం కూడా ఈ రోజున నీటిని విడుదల చేశాం. మీరందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు, పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా రావాలి, బ్రహ్మాండంగా రైతాంగం అంతా కూడా సంతోషంగా ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉండాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తామని కోరుకుంటూ ఉన్నాం. నాగార్జున ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్లో తీసుకున్న నిర్ణయం చాలా రైతాంగానికి అదృష్టవంతమైనటువంటి నిర్ణయంగా చూసుకోవాలి. ఎందుకంటే గౌరవ మంత్రివర్యులు రాంబాబు గారి చేతుల మీదుగా ఈరోజు నెల రోజులు దరిదాపు ముందుగా కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇవ్వటం అంటే రైతులు కెలామిటీస్ వస్తూ ఉన్నాయి, వాటిని ఎదుర్కోలేకపోతూ ఉన్నారు, చాలామంది రైతులకు నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ఒక నెల రోజులు ముందుగా తీసుకొని వాటర్ వదిలితే ఈ సీజన్ కెలామిటీ సీజన్ దాటిపోటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతాంగానికి చాలా ఉపయోగపడే నిర్ణయంగా కూడా భావిస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లాకు సంబంధించి కానీ, గుంటూరు జిల్లాకు సంబంధించి కానీ రైతాంగం అప్రమత్తం అవుతూ ఉన్నారు. నా వరి నాట్లు వేసుకోవటానికి కానీ వ్యవసాయ తరుణాన్ని ముందుకు తీసుకురావడానికి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో రైతు నష్టపోకుండా వ్యవసాయం చేసినటువంటి పంట నెల రోజుల ముందుగానే ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది, నష్టం అనేది లేకుండా ఉంటుంది. దాన్ని నివారించే నిమిత్తం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి రైతాంగం కానీ, ప్రకాశం జిల్లా కానీ, అంటే కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతం అంతా సస్యశ్యామలం కాబోతూ ఉంది, చాలా అదృష్టవంతులుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ చరిత్రలో ఇప్పుడు కూడా ఇంత త్వరగా జూన్ 10వ తారీఖునే నీటిని విడుదల చేసే కార్యక్రమాన్ని గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా చేయలేదు. మొట్టమొదటిసారిగా
గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రతి రైతుని కూడా కాపాడాలని చెప్పి తుఫానులకు ముందే పంట చేతికి రావాలి అనే ఉద్దేశంతో ఈ రోజు కృష్ణా డెల్టాకి 13 లక్షల ఎకరాలకి నీటిని విడుదల చేసే కార్యక్రమాన్ని ఇవాళ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు దీన్ని నీటిని విడుదల చేశారు ఎంతో సంతోషకరమైన వార్త ఇది ప్రతి రైతు కూడా సంతోషంగా తుఫానులకు భయపడకుండా పంటని పండించుకోవడానికి ఈ సకాలంలో మరి అన్ని రకాలుగా అవకాశం ఉండటం కోసం ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మేము అందరం కూడా హర్షం అనిపిస్తున్నాం. ఇది ఈరోజు గౌరవ జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు గారు వాటర్ని మన ప్రకాశం బ్యారేజ్ నుండి రిలీజ్ చేశారు. సుమారుగా 2000 క్యూసిక్లు అనేటువంటిది వాటర్ అనేది ఈరోజు నుండి వారం రోజులు పోతుంది. దీంట్లో ఒక 1500 క్యూసిక్స్ రైస్ కెనాల్లో, ఒక 500 క్యూసిక్స్ అనేటువంటిది మన ఏలూరు కెనాల్లో పోతుంది. ఇది ప్యాడీ సీడ్ బెడ్ తయారు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒక 15 రోజుల తర్వాత బందర్ కెనాల్లో కూడా అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ 2000ని మెల్లగా 3000 4000 5000 అనేటువంటిది డిపెండ్స్ ఆన్ రెయిన్స్ అండ్ డిపెండ్స్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ ద వాటర్ అనేటువంటి ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఎన్ఎస్పిలో జూలై 15 అనేటువంటి టార్గెట్ చేసుకోవడం జరిగింది. మరి సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఫస్ట్ టైం జూలై మొదటి వారంలోనే ప్రకాశం బ్యారేజ్ నుండి వాటర్ రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది. ఇట్స్ ఏ గ్రేట్ మూమెంట్. ఈ ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ది జూన్ అనేటువంటి జరుగుతూ ఉండేది, అలాంటిది మొదటి వారంలోనే రావడం అనేటువంటిది ఇది గొప్ప పరిణామం.